ఇక్కడ పెద్దరాయి లెక్కని కొన్ని వచ్చాం కదా, ఈ పాపారాయుడు తీర్పులో మార్పు ఉండదు. ఆ కుర్చీని మార్చబెట్టి పక్కబెట్టి పక్కబెట్టి అన్న నా స్కూటీ జాగ్రత్త అన్న. ఈ మీదేనా స్కూటీ? ఫీవర్ ఉంది కదా, నైట్ 100 కొట్టించి పోయినాగానే మొన్న ఆడకి కాదు రే, ఇక్కడికి ఫైల్స్ పోదాంపా మా ఇంటికి. బండికి ఆడ దగ్గరుంది రా, పోదాం. చిన్ను మాట్లాడుతున్నప్పుడు నీకు ఏమైతుంది? అది జస్ట్ బండి మరి తీసుకొని వెళ్ళాను మంది, మా హేష్ గారు తెంకొని వెళ్ళిండు బండి. బండి నా బండి అంటే అది నా బండి కాదు, మన ఇద్దరు బండే కదా అది. మన ఇద్దరు బండి నువ్వు ఎందుకు వచ్చినావు? ఏం ఫోన్ చేస్తేనే వచ్చింది. ఇప్పుడు నన్ను ఎందుకు కొడుతున్నావు? నాని నువ్వు ఏడాది వెళ్ళావు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? అవును, నువ్వు నన్ను లవ్ చేస్తున్నా. లవ్ చేస్తున్నావు కదా నువ్వు అంటే సరే అన్న. సరే అన్న, నువ్వు గ్లాడ్ టీచర్. ఎవరికి? అరే నేను లవ్ చేస్తున్నాను ఇప్పుడు చెప్తున్నారా? నువ్వు చేతులు కట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నందు వల్ల ప్రయోజనం ఉండదు, ఈ పాపారాయుడు తీర్పులో మార్పు ఉండదు. గురించి తెలుసుకుందామని సైలెంట్ ఇదే అని తెలుస్తున్నావు ఇప్పుడు ఇక్కడ. ఏంటి మాటలతో సరిపెట్టేస్తున్నాడు అనుకుంటున్నావా? కట్టోట్ చూసి కొని కొని నమ్మే ఆ డోట్. బయట నువ్వు ఆడపిల్ల అట్లా కొడుతున్నావు ఎందుకు కొడుతున్నావు? బయట తీసుకోవాలి. నువ్వు ఎందుకు కొట్టావు? కాంప్రమైజ్ చేద్దామని వచ్చినా గొడవ తొక్కిపారు దొబ్బుతా. ఒకవేళ గొడవ పడితే ఒక ఫోన్ చేసేది వస్తారు తెలుసా? దిగుతారు ఇలావా, ఒక ఫోన్ చేస్తే దిగుతారు కదా. అమ్మాయిని 2-3 సార్లు కొట్టినామని వచ్చినా నేను. నేను చెప్పేది వీడి మీద క్రష్ ఉంది, క్రష్ ఉంటే వీడు మొన్న నాకు క్లారిటీ చెప్పలేదు. క్లారిటీ చెప్పినప్పుడు ఏం చేస్తాం మనం? వేరే వాడిని ఎత్తుకుండో లేదా, వేరే వాడిని ఎత్తుకుండో లేదా. ఇప్పుడు వీడితో నేను లవ్ ప్రపోజ్ చేస్తున్నాను, వీడు వచ్చి కొడుతుండు, ఏమాత్రం న్యాయం చెప్పు. చెప్పాను అవుతాయిందే, నాకు కొడుతుండ్రే వీళ్ళు. ఇక ఆయన అనిపిస్తుంది, అరే ఆడు క్లారిటీ ఇవ్వలేదు అని చెప్పి వీడికి ప్రపోజ్ చేశాను. వీళ్ళిద్దరి మధ్యలో తెలుసుకున్నా ఏం నేను అంతే ఇష్టమా లేదా? నా ఫ్రెండ్ నిజంగా, నా ఫ్రెండ్
మీ ఫ్రెండ్ ఇడుగులు అవరు, ఫ్రెండ్ ఇడుగులు అవరు, ఇడుగులు అవరు. అడగలవు.